ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి శ్రేష్టమైన నామమునకు స్తుతి కలుగును గాక. మనను ఉద్ధరించు మనల్ని లేవనెత్తుచున్న యెహోవా స్తుతినందును గాక. మన పాపములను క్షమించి మన నీతిమంతులుగా చేసిన యేసయ్య రక్తమును బట్టి యేసయ్యకు స్తుతి కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవునికి స్తుతి స్తోత్రములు కలుగును గాక. ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాట 145వ కీర్తన 14వ వచనం. మిమ్మల్ని అందరినీ ప్రేమతో పవర్ ఆఫ్ ప్రైస్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి చదువుకుందామా 145:14. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కురింగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. లోకము యొక్క మనుషుల యొక్క మనస్తత్వానికి దేవునికి దేవుని కార్యాలకి చాలా తేడా ఉంది. మనుషులు చేసే పని ఏంటంటే ఎవరన్నా పడిపోతే వారి గురించో గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు, కురింగిపోతుంటే వారి గురించి గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళని మాటల చేత ఇంకా కృంగదీస్తూ ఉంటారు, ఇంకా పడిపోయేటట్టుగా చేస్తూ ఉంటారు. అయితే సర్వశక్తుడైన దేవుడైతే పడిపోయిన వారిని అందరినీ కూడా ఉద్ధరించేవాడు. ఎంతమంది అయితే పడిపోతూ ఉన్నారో వారందరినీ కూడా ఆయన ఉద్ధరిస్తూ ఉంటాడంట. ఒకవేళ మనం బాహ్యంగా కొన్ని విషయాలలో మనం పడిపోయిన వారిగా అనిపిస్తూ ఉన్నా, లేదంటే ఆధ్యాత్మిక జీవితం చూస్తే దానిలో నుంచి మనం పడిపోయినట్లుగా ఉన్నా, ఈ లోకాన్ని చూచి మనం పడిపోయిన వారిగా మనం ఉన్నప్పటికీ ఆయన మనల్ని ఉద్ధరిస్తూ ఉంటాడు. అంతేకాదు కురింగిపోయిన వారిని అందరినీ కూడా ఆయన లేవనెత్తువాడు. ఎవరు ఎటువంటి పరిస్థితిలో కురింగిపోతూ ఉన్నారో, ఎవరు ఆ పడిపోయిన స్థితిలో నుంచి పైకి లేవలేకపోతూ ఉన్నారో, శత్రువు అనుకుంటాడు ఇంకేమంది వాడు పని అయిపోయారు, వాడు పడిపోయారు, వాడు కురింగిపోయారు, ఇక వాడు పైకి లేవనెత్తబడరు, వాడి పరిస్థితి ఇంతే అని సైతాండు శత్రువులు అనేక విధాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ప్రభు చెప్తున్న మాట, పడిపోయిన వారిని అందరినీ కూడా ఉద్ధరించువాడు ఆయన, కురింగిపోయిన వారిని అందరినీ కూడా లేవనెత్తువాడు ఆయన. సో మిమ్మల్ని పడగొట్టాలి అని పడగొట్టేవారి వైపు, మిమ్మల్ని కృంగ చేసేవారి వైపు మీ మనసు పెట్టుకుంటూ ఉంటారా, లేక మిమ్మల్ని పడిపోయిన స్థితిలో నుంచి పైకి ఉద్ధరించు వారిని, లేదంటే కృంగిపోయిన స్థితిలో నుంచి మిమ్మల్ని లేవనెత్తే వారి వైపు మీరు చూస్తూ ఉంటారా? సో మీరు లేవనెత్తే వారి వైపు చూస్తే మీరు లేపబడతారు, మిమ్మల్ని ఉద్ధరించి వారి వైపు చూస్తే మీరు పడిపోయిన స్థితిలో నుంచి మీరు పైకి లేవనెత్తబడుతూ ఉంటారు. అలా కాకుండా మీ దృష్టి మిమ్మల్ని పడవేసిన వాళ్ళ మీద, మిమ్మల్ని కురంగ తీసిన వారి మీద మీ దృష్టి నిలుపుకుంటే మాత్రం మీరు ఆ పడిపోయిన స్థితిలోనే ఉంటారు. మిమ్మల్ని లేవనెత్తడానికి సర్వశక్తుడైన దేవుడు ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఎవరు కృంగిపోయారో, ఏ పరిస్థితుల్లో కృంగిపోతూ ఉన్నారో, ఏ పరిస్థితుల్లో మీరు పడిపోయిన స్థితిలోనికి వచ్చి ఉన్నారు, సో ఆ పరిస్థితులన్నిటిలో కూడా మిమ్మల్ని ఉద్ధరించి లేవనెత్తడానికి సర్వశక్తి కలిగిన దేవుడు, ఉన్నతమైన నామము కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఎల్లప్పుడూ మిమ్మల్ని చూచుచున్న దేవుడు, ఆయన మీ ప్రతి పరిస్థితిని గమనిస్తూ ఉన్నారు. మీరు ఎక్కడ ఏ విషయంలో పడిపోయారో దానిని చూస్తూ ఉన్నారు. ఎక్కడ మీరు కృంగిపోయిన వారుగా ఉన్నారో అక్కడ ప్రభు కనుదృష్టి మిమ్మల్ని చూస్తూ ఉంది. అందుచేత ఆయన మిమ్మల్ని ఉద్ధరించడానికి, మిమ్మల్ని లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన మీ దగ్గరే నిలబడ్డారు. తండ్రి, ఇదిగో నేను ఈ స్థితిలో నేను పడిపోయానయ్యా, ఈ స్థితిలో నేను కృంగిపోయి లేవలేక ఉండి ఉన్నాను ప్రభువా, ఒక్కసారి నన్ను కరుణించండి అని మనం ప్రార్థన చేస్తే చాలు, సర్వశక్తుడైన దేవుడు ఆయన మిమ్మల్ని లేవనెత్తడానికి, మిమ్మల్ని ఉద్ధరించడానికి ఆయన మీ దగ్గరికే ఆయన వస్తూ ఉన్నారు. సో అంత సర్వశక్తి కలిగిన దేవుడు లేవలేకుండా పడిపోయిన స్థితిలో ఉన్న ఈ బిడలను ఆయన లేవనెత్తడానికి వస్తూ ఉన్నాడంట. మరి ఇంకేంటి ఆలస్యం?
ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుదామా. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహో తండ్రి, నీకు స్తోత్రాలు. పడిపోయిన వారిని ఉద్ధరించేవాడువి, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడువి నీవు. ఎక్కడవే ప్రభువ, లోకంలో మనుషులు కృంగిన వారిని ఇంకా ఇంకా మాటలతో కృంగదీస్తూ ఉంటారు, పడిపోయిన వారిని ఇంకా ఇంకా పడగొట్టాలనే చూస్తూ ఉంటారు, కానీ లేవనెత్తడానికి చూడరు. కానీ మీరైతే ప్రభువ మమ్మల్ని ఉద్ధరిస్తూ ఉన్నారు, మమ్మల్ని లేవనెత్తడానికి మీరు రెడీగా ఉన్నారు ప్రభువ. సో మీ యొక్క ప్రేమ, మీ కనికరాలు, మీ జాలినంతటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఈరోజున ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటూ ఉన్నారో వారందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ యొక్క ధైర్యం వారికి కావాలి, మీరున్నారు అనే ధైర్యం వారికి కావాలి. మీరు లేవనెత్తేవాడు ప్రభు, ఉద్ధరించేవాడు అని ప్రభు వారు గ్రహించుటకు వారి నేత్రాలు తెరిచారు, నీకు స్తోత్రాలు. నీ కృపాక్షేమములు ఒక్కొక్కరి చుట్టూ మీరు ఉంచినందుకు నాయన, మీ పరిశుద్ధమైన నామానికి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు నాయన, లేవనెత్తడానికి ఉద్ధరించడానికి మీరు చేతులు చాచుంచారు ప్రభువ. పడిపోయిన వారిని కృంగిపోయిన వారిని లేవనెత్తడానికి తండ్రి అంత గొప్ప కార్యం మీరు చేస్తున్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. సర్వశక్తుడైన దేవుడు కృంగిన మిమ్మల్ని లేవనెత్తడానికి, పడిపోయిన మిమ్మల్ని ఉద్ధరించడానికి ఆయన రెండు చేతులు మీ కొరకే చాచుంచారు. మీరు ఆశ్రదింపబడి ఇతరులకు ఆశ్రదకరంగా ఉండనట్లుగా షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్, సువార్త రాజు. షాలోమ్.